ఎనిమిదవ తరగతి తెలుగు వాచకం మేలు మలుపు పాఠ్య భాగం ముఖ్యమైనటువంటి కఠినమైన పదాలు వాటి యొక్క అర్థాలు చాలా చాలా ముఖ్యమైనవండి స్కిప్ చేయకండి ఒక్కసారి ఆలకించండి మీకు ఉపయోగకరంగా ఉంటాయి హమేష హమేష అంటే ఎల్లప్పుడూ అనే అర్థంలో హమేష అనే పదాన్ని ఉపయోగిస్తారు హమేష అంటే ఎల్లప్పుడు పరమ పదం పరమపదం అంటే మోక్షం మోక్షం లభించడం అనే అర్థంలో పరమపదాన్ని ఉపయోగిస్తారు పదం లేదా పథం అంటారు మన మాటల్లో పదం అంటే మార్గం ధామము అంటే చోటు లోకము మోక్ష ధామము అంటారు కదండీ ధామము అంటే చోటు లోకము మాధుకరం అంటే భిక్షాటన అంటే తేనెటేగా ఏ విధంగా తేనె కోసం భిక్ష ప్రతి పువ్వు దగ్గరికి వెళ్తుందో మధుకరమైన భోజనం కోసం మాధుకర వృత్తి అంటే భిక్షాటన వృత్తి శిఖరము చివరి భాగము శిఖరము అంటే చివరి భాగము ముని అంటే సాయంకాలం అండి సాయంకాలాన్ని ముని అంటారు వేత్రాలు వేత్రాలు అంటే బెత్తాలు వేత్రాలు అంటే బెత్తాలండి బెత్తము కాలాహి కాలాహి అంటే కాలమనే పాము కాలమనే పాము కాలాహి దామం దండ దామం అంటే దండ అండి గుర్తుంచుకోండి కొత్త కొత్త పదాలు ఇవన్నీ కూడా తునిగిపోవడం నాశనం కావడం తునిగిపోవడం నాశనం కావడం అలరు తీగ అలరు తీగ అంటే తీగ అండి పూల తీగ మధనం సంఘర్షణ మధనం అంటే సంఘర్షణ ఛేదన అంటే సాధన ఛేదన అంటే సాధన మాలిక అంటే దండ అండి మాలిక అంటే మాల దండ అని మనం గుర్తుంచుకోవాలి మాల ఇవ్వకుండా మాలికని ఇస్తూ ఉంటారు మాలిక అంటే దండ ఇవి కఠినమైన పదాలు వాటి యొక్క అర్థాలు ఈ పాఠంలో ఉన్నవి మేలు మెలుపు పాఠంలో ఇప్పుడు పర్యాయ పదాలు ఈ పర్యాయ పదాల్లో ప్రకృతి వికృతి పదాల్లో కూడా ఇందులో యాడ్ అవుతూ ఉంటాయి పర్యాయ పదాలు చూడండి చురుకు వాడి వాడిమి చురుకు వాడి వాడిమి బొంగరం భయరకము బొమ్మరము బొంగరం భయరకము బొమ్మరము తోపు తోట వృక్షవాటిక తోట వృక్షవాటిక తోపు జెర్రి జెరి శతపది జెరి శతపది పుంత అయనము త్రోవ పుంత అండి అయనము త్రోవ ఈ పుంతని పదము ఈస్ట్ వెస్ట్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు లక్ష్యం గురి పూనిక లక్ష్యము గురి పూనిక ఆపద కష్టం ఇదము కష్టం ఇదము నెమరు వేసుకునిట అంటే గుర్తు చేసుకోవడం కాబట్టి తలచుకోవడం సింహవలోకనం మనం భాగం చెప్పేటప్పుడు చివరిలో సింహవలోకనం ఉంటుంది పునరావృతం చేస్తూ ఉంటాం ఆప్తం స్నేహం సఖ్యం ఆప్త మిత్రుడు అనే పదం వింటూ ఉంటాం కాబట్టి స్నేహము సఖ్యం కాశీ వారణాసి అంటారు ముక్తి పట్టణం అంటారు ముక్తి పట్టణం మజిలి విడిది మకాము మజిలి అంటే విడిది మకాము రత్నము మాణిక్యం మాణికం రత్నం అండి మాణిక్యం మాణికం వెండి రజితము కలధౌతము వెండి రజితము కలధౌతము కళ స్వప్నము స్వాపము కళ స్వప్నము స్వాపము మెడ గ్రీవము కంధరము గ్రీవము కంధరము మెడ మంత్రి అమాత్యుడు సచివుడు అమాత్యుడు సచివుడు మంత్రి ధూళి పరాగము దుమ్మురేణువులు సంఘటన కూర్పు సన్నివేశము సంఘటన అంటే కూర్పు సన్నివేశము లేడీ జింక ఏని లేడీ జింక ఏని ఏని గుర్తుంచుకోండి అతిథి ఆగంతకుడు అకస్మాత్తుగా ఇంటికి వచ్చేవాడు తిథి వార నక్షత్రాలు పాటించకుండా వచ్చేవాడు కూడా ఆగంతకుడు గుర్తుంచుకోండి అతిథి అనురాగం ఒక రాగం పేరు ప్రేమ అనురాగం అంటే ప్రేమ ఒక రాగం పేరు కింకరుడు సేవకుడు భృత్యుడు సేవకుడు భృత్యుడు అలవాటు అభ్యాసము వాడుక అలవాటు అంటే అభ్యాసము వాడుక వేత్రము బెత్తము చేతికర్ర వేత్రం అంటే బెత్తము చేతి కర్ర ధ్వానము శబ్దము ధ్వని ధ్వానం అంటే శబ్దము ధ్వని సంతానం సంతతి సంతు సంతానం సంతతి సంతు భద్రగజము పట్టపు దంతి భద్రగజము పట్టపు దంతి ధనం రోకలు డబ్బు రోకలు పాతకాలంలో ఈ రోకలు అనే పదం ఉపయోగిస్తూ ఉంటారు రోకలు డబ్బు అలరు తీగ పూల తీగ పూల లత లేదా పూల తీగ తలుపు కవాటం అరరము తలుపు అండి కవాటం అర రము గుర్తుంచుకోండి కవాటం తెలుసు మనకి అరరవం అరరము అనేది కొత్తగా వచ్చిన అర్థం స్వర్గం నాకము దివి స్వర్గం నాకము దివి ఛేదన ఛేదించుట భేదించుట ఛేదన అంటే ఛేదించుట భేదించుట బంధువు చుట్టము సంబంధి బంధువండి అండి మనకు సంబంధించి అనే అర్థంలో ఉపయోగిస్తూ ఉంటాం సంబంధి అనే పదం మనకు తెలిసిన పదాలే ఇవి మేలి మలుపులో ఉన్నటువంటి కఠినమైన పదాలు అర్థాలు అలాగే పర్యాయ పదాలు ముఖ్యమైనవి మాత్రమే అండి తెలిసినవి మళ్ళీ చెప్పడం రిపీట్ చేయడం మీకు టైం వేస్ట్ కాబట్టి ముఖ్యమైన మాత్రమే పరీక్ష దృష్టితో వచ్చేవి టెక్టర్ డిఎస్తో చెబుతున్నాను మరి టెట్ డిఎస్ ఫ్రీ క్లాసెస్ కంటిన్యూ చేయడంటే మీ సపోర్ట్ కావాలి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను అవకాశం ఉంటే మీ ఫ్రెండ్స్కి కొంచెం మన ఛానల్ని పరిచయం చేస్తారని అత్యాశతో ఎదురుచూస్తున్నాను థ్యాంక్ యూ